हाय फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। एला उन्नारु फ्रेंड्स? इंट्लोने उंडंडि, सुरक्षितंगा उंडंडि, स्टे होम स्टे सेफ। फ्रेंड्स, नेनु ई रोज मीकु कोन्नि चिट्कालु चेप्पबोतुन्नानु, अवि मीकु उपयोगपडतायनि अनुकुंटुन्नानु। अवेंटो इप्पुडु मनं चूसेद्दां। गुडिकि वेल्तू उंटां, ए गुडिकि प्रसादं तीसुकेल्ला तीसुकेल्लकपोयिना गानी साईबाबा गुडिकि मात्रं मनं कंपल्सरीगा प्रसादं तीसुकेल्तां। किचडीनो, चक्कर पोंगलो, चित्रान्नमो, पुलिहोर इलांटिवि। కానీ ఈజీగా మనం అక్కడ భక్తులకి పెట్టడానికి అనుకూలంగా ఉండేటట్టు నేను ఈరోజు మీకు ప్రసాదాలు ఎలా పట్టుకెళ్ళాలనేది చూపించబోతున్నాను। దోసల పిండి ఉంటుంది కదండి, దాంతో ఇలా చిన్న చిన్న అట్లు పోయండి। మరి పెద్ద పెద్దవి పోయొద్దు, చిన్న చిన్నగా పోసుకోండి। మీకు గుడి దగ్గర పంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది। ఒక్కొక్కటి ఇచ్చేయొచ్చు అన్నమాట, ఇలా కాస్త మందంగా అట్లు అంటాం కదా, అలా అట్లు పోయండి। ఎక్కువసేపు ఉన్నా కానీ మెత్తగా ఉంటాయి అన్నమాట, గట్టిగా అయిపోకుండా। చూస్తున్నారు ఇలా చిన్నవి, చూస్తున్నారుగా ఇలా చిన్న చిన్న దోశలు రెడీ చేసుకోండి। మీరు ఎన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారో అన్నిటిని రెడీ చేసుకుంటే అక్కడ నైవేద్యం చెల్లించిన తర్వాత మీరు పంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది। నచ్చింది అనుకుంటున్న ఫ్రెండ్స్ నా ఐడియా, నచ్చితే మీరు కూడా। చపాతీ పిండి ఉంటుంది కదండి, మనం చపాతీ పిండి కలుపుకొని ఇలా చపాతీలు పెద్దగా చేసేసుకుందాం। ఒక చపాతీ ఇలా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న చపాతీలా కట్ చేసుకుందాం। మీరు ఇంకా చిన్న సైజ్ కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు। చూస్తున్నారు ఇలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు కాల్చుకుందాం। ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఇవి కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయండి పంచడానికి, చిన్న చిన్న చపాతీలు। ఇదే మెథడ్లో మనం పూరీలు కూడా చేసుకోవచ్చు కావాలంటే, ఇంకా చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు। ఇలా మీరు ఎన్ని చపాతీలు తీసుకెళ్ళాలనుకుంటున్నారో అన్నిటిని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోండి, మెత్తగా ఉంటాయి। రెడీ అయిపోయాయి చూడండి చపాతీలు, ఇలా చిట్టి చిట్టి చపాతీలు చాలా అందంగా ఉంటాయి, మీకు పంచడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి। ఇలా ఈ ఐడియా కూడా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ ఐడియాని ఫాలో అయిపోండి। నెయ్యి కాగబెడతాం కదండి, నెయ్యి కాగేటప్పుడు ఒక 5-6 మెంతి గింజలు దాంట్లో వేసినట్టయితే నెయ్యి కమ్మగా ఉంటుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, నెయ్యి కూడా చాలా కమ్మగా ఉంటుంది। ఎక్కువ రోజులు నెయ్యి ఫ్రెష్గా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో అయిపోండి। ఇలా ఒక చిన్న బెల్ల ముక్కను వేసి
దాంట్లో ఇలా నెయ్యి పోసుకోవడం వల్ల నెయ్యి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది చాలా కాలం వరకు, చాలా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. ఈ టిప్ని ఉపయోగించుకోండి. కోడిగుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు ఉడికే కోడిగుడ్లు కొంచెం వెనిగర్ వేస్తే గుడ్లు పగిలిపోయి ఆ సెన అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు బీట తీసిన గుడ్డు వేసినా కూడా సెన బయటికి రాకుండా ఉడకడానికి వెనిగర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం కళ్ళుప్పు, కొంచెం ఉల్లిపాయ పొట్టు లేదా కొంచెం నూనె వేస్తే కోడిగుడ్డు వలవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది పెంకు. మీరు వంటింట్లో ఇటువంటిది ఒక స్క్రూ డ్రైవర్ అందుబాటులో పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి నాన్ స్టిక్ బండిళ్ళు నట్లు లూజ్ అయినా కానీ మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మిక్సీ నట్లు కూడా లూజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు ఇలా నట్లు బిగించుకోవచ్చు. అందుబాటులో పెట్టుకుంటే మీకు ఇటువంటివి ఏమైనా నట్లు కుక్కర్ కానీ మిక్సీ జార్ కానీ ఏదైనా నట్లు లూజ్ అయినప్పుడు టైట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ కవ్వంతో ఇలా మజ్జిగ చేసేటట్లయితే మజ్జిగ రుద్దేటప్పుడు చిందిపోతుంది కదండి చుట్టూ, అలా చిందకుండా ఉండాలంటే ఇలా ఒక క్లాత్ వేసుకోండి. క్లాత్ మీద ఈ మజ్జిగ చేసేటువంటి గిన్నెను పెట్టి మజ్జిగ రుద్దినట్లయితే చుట్టూ చిందకుండా గిన్నె కదలకుండా ఉంటుంది. తేనె, ఈ తేనెతో మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. మనం వెయిట్ లాస్ కోసం వేడి నీళ్ళు తేనె నిమ్మరసం తాగేవాళ్ళు ఉన్నారు, జ్యూసెస్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పంచదారకు బదులుగా తేనెని చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. ఈ తేనెతో మనం పంటి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే మనకి ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ పంటి మీద 2-3 చుక్కలు ఈ తేనెని వేసి కాసేపు వదిలేయటం వల్ల నొప్పి ఈజీగా తగ్గిపోతుంది. ఇంట్లోనే ఈజీగా సాంబ్రాణి ధూప్ స్టిక్స్ లేకుండా మనం సాంబ్రాణి పొగ నొప్పులు లేకుండా సిటీలో ఉన్న వాళ్ళ కోసం అనుకూలంగా ఒక చిట్కా చూపించబోతున్నానండి నేను. ఇప్పుడు ఇలా ఎలా వేసుకోవచ్చు సాంబ్రాణి పొగ అనే దాని గురించి ఇప్పుడు చూపించబోతున్నాను. మనం సాంబ్రాణి పొగ వేసుకోవాలంటే రెడీమేడ్ ధూప్ స్టిక్స్ తెచ్చుకుని వేసుకుంటాం కదండి, అలా కాకుండా సింపుల్గా మనం డైలీ ధూప్ స్టిక్స్ అంటే కొంచెం కష్టమే, ఉదయం సాయంత్రం వేసేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలా కొబ్బరి పీస్ ఉంటుంది కదండి, మనం కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు పీస్ వస్తుంది కదా పైన, దాన్ని తీసి పెట్టుకుని జాగ్రత్తగా ఇట్లా ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని దీన్ని ఇలా మడిచి ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే నేను అదే కొబ్బరి పీచుని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకుంటానండి. ముందే ఒక కవర్ నిండా ఒక డబ్బా నిండా పెట్టి పెట్టుకుంటాను, వాటిని ఇలా పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇవి ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా పాత కత్తిరి ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా పీసెస్లా చేసుకుని పెట్టుకుని ఇప్పుడు మనం దీంతో సాంబ్రాణి పొగ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కర్పూరం బిళ్ళ తీసుకున్నాను, దీన్ని వెలిగించి దీంట్లో పెట్టేసుకుందాం. చూస్తున్నారుగా ఇలా కర్పూరం బిళ్ళని దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా రాసుకుంటుంది, మనకి నుప్పు తయారవుతుంది. ఇలా తయారవుతుంది కదండి నుప్పు. చూస్తున్నారుగా ఇలా రెడీ అయిపోతాయి మనకి నుప్పులు. ఇప్పుడు మనం దీంట్లో సాంబ్రాణి వేసుకున్నామంటే చాలా బాగా మంచి పొగ వస్తుందండి, అసలు చాలా పొగ వస్తుంది చూడండి మీరే. మనం సాంబ్రాణి వేసుకోవచ్చు, గుగ్గిలం కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు గుగ్గిలం వేస్తున్నాను, గుగ్గిలం ఏదైనా వేసుకోండి, మంచి పొగ వస్తుందండి. ఇల్లంతా కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది మనకి సాంబ్రాణి వాసన, ఇల్లంతా కూడా వేసుకోవచ్చు. ఇలాగే చూస్తున్నారు కదా ఇలా
చూడండి ఎంత బాగా వస్తుందో సాంబ్రాణి పొగ ఇలా వేసుకుంటే మనకి తక్కువ ఖర్చుతో ఉదయం సాయంత్రం కూడా మనం సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు ఇంట్లోనే చూడండి ఎంత బాగా వస్తుందో గాలి తగిలితే చాలా ఇంకా బాగా వస్తుందండి నేను లోపల వేస్తున్నాను ఇది బయట వాకిల్ దగ్గర వేసేటప్పుడు వాకిలికి ఇళ్ళంతా చూపించి వాకిల్ దగ్గర గనుక ఇది పెట్టేసామంటే ఆ గాలికి అసలు ఇళ్ళంతా మంచి వాసన వస్తుందండి సాంబ్రాణి వాసన చాలా బాగుంటుంది ట్రై చేయండి బయట ఎక్కువగా ఉన్న వాళ్ళకి చీరలు సరిపోవు ఎవరిదాకా ఎందుకంటే నాకే సరిపోవు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేదాన్ని కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేఫ్టీ పిన్ని మనం చీర కుచ్చిళ్లకు అది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి అది క్లాత్ అనేది పిన్ని లోపలికి వెళ్ళిపోయి రాదు అప్పుడు పిన్నిని ఇలా సాగదీసి బయటకు తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు క్లాత్ కూడా డ్యామేజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అలా డ్యామేజ్ కాకుండా క్లాత్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒక ఐడియా చెప్తున్నాను చూడండి నా చేతిలో ఒక బీట్ ఒక ముత్యం ఉంది ఈ ముత్యాన్ని ఈ సేఫ్టీ పిన్కి వేసేసుకుందాం నేను ముత్యం వేసినా ఈ ప్లేస్లో మీరు ఒక చిన్న పూస బీట్ కానీ లేదంటే స్టాండర్డ్గా ఉండాలంటే గమ్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు ఇలా ఇలా పెట్టేసుకుని మీరు ఇలా పిన్ను వేసుకున్నారంటే ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళదు చూసారా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్లాత్ కూడా డ్యామేజ్ కాదు చూడండి ఇలా కూర్చుంటుంది అన్నమాట ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా ఈ పూస ప్లేస్లో మీరు ఏదన్నా గమ్ కూడా పెట్టేసుకోవచ్చు నేను చూపించిన ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వాడుకోండి చాలామందికి చీరలు అనేవి లెంత్ సరిపోవు పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి నాకు కూడా సరిపోవు కాటన్ శారీస్ అయితే అసలు సరిపోవు కానీ కాటన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం దానివల్ల నేను కాటన్ శారీస్ ఎక్కువగా తీసుకుంటాను కానీ ఇలా సరిపోనప్పుడు నేను ఇలా చూస్తున్నారుగా ఇక్కడ పైన ఒక పాల్స్ వేసుకుంటానండి చూడండి ఇలా పైన ఇలా పాల్స్ వేసుకుంటాను దీన్ని మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా కనిపించదు ఇది మొత్తం బయట ఉంటుంది చీర లెంత్ అనేది అప్పుడు మనకు సరిపోతుంది అన్నమాట ఇలా మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు మనం ఈ పాల్స్ వేసుకుంటే మనకి బాగా యూజ్ఫుల్ అవుతుంది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట మనకి పొడవు సరిపోతుంది ఇక్కడ మనం కింద వేసుకుంటాం కదా పాల్స్ లోపల కానీ నేను ఇక్కడ పైన పైకి ఇలా వేసాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా వేయటం వల్ల మనకి చీర అనేది బాగా సరిపోతుంది ఒక్కొక్కసారి మనకి వెడల్పు కూడా తక్కువ ఉంటుంది చీర కుచ్చిళ్ళు రావు అటువంటప్పుడు మ్యాచింగ్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని కాటను ఇలా కట్టు చెంగులో ఇలా చూస్తున్నారుగా ఇలా ఒక బ్లౌజ్ పీస్ కట్టు చెంగులో వేసాను చూడండి నేను ఇలా ఇలా వేస్తే మనకి ఒక పిల్లు వస్తుంది ఈ ఇంత బ్లౌజ్ పీస్ వేసుకుంటే ఒక పిల్లు వస్తుంది అన్నమాట మనకి బాగా కంఫర్ట్గా ఉంటుంది శారీ అనేది చూసారుగా ఫ్రెండ్స్ నా ఐడియా నచ్చిందా మీకు నేను ఇగో చూడండి చాలా శారీస్కి వేసుకున్నాను ఇలాగే పైన ఒక పాల్స్ లాగా వేసుకున్నాను చూడండి ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది అందుకే చిన్నది వేసుకున్నాను సరిపోకపోతే కాస్త పెద్దది వేసుకుంటాను నేను అట్లా చూడ కూడా వేసాను చూసారా నాకు చాలా వరకు చీరలు సరిపోవండి కానీ కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం కాటన్ శారీస్ కొనుక్కుంటాను ఇలా సరిపోనప్పుడు ఇలా వేసుకుంటానండి చాలా వరకు సరిపోతాయి చాలవు అనుకున్న శారీస్కి మాత్రమే ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నేను చూపించే ఈ చిట్కాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా ముందు ఇలాంటి చిట్కాలు చాలా నేను పోస్ట్ చేస్తాను